శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో షిరిడి నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో అన్ని వీధులకు అన్ని సౌకర్యాలు ఉన్నా తమ వీధికి సరైన రహదారి, కాలువలు, మంచినీటి సౌకర్యం లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండి దుర్గంధంతో భరించలేకపోతున్నామని వాపోతున్నారు. దోమలు విపరీతంగా ఉండి అనారోగ్యాల బారిన పడుతున్నామని, అలాగే పందులు ఈ బురద నీటిలో విహరిస్తూ దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు పంచాయతీ సిబ్బందికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతికి గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని అన్నారు. మా కాలనీలో పిల్లలతో దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామని, అన్నిటికీ పన్ను చెల్లిస్తున్నా అభివృద్ధి శూన్యమని కాలనీ వాసులు తెలిపారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దుక్క శ్రీకాంత్ రెడ్డి, బాబురావు, కిరణ్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్ రెడ్డి, పాతపట్నం వాసేవాడిని. ఇక్కడ పాతపట్నం షిరిడి నగర్లో చాలా ఏళ్ళ కొద్దీ ఒక సమస్య ఉంది. మీరు చూస్తున్నట్టుకున్నారు ఆల్రెడీ, ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ పందుల గుంపు ఉంది. ఆ పందుల గుంపు నెక్స్ట్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక రోడ్డు లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన కుప్పిలి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు. భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు ఏమైతే ఫేస్ చేస్తున్నారో. నమస్కారం అండి, నా పేరు కుప్పిలి భాస్కర్ రెడ్డి, షిరిడి నగర్ వాస్తవ్యుడిని. 2017 నుండి పంచాయతీ మొదలుకుని ఎమ్మెల్యే వరకు ఎన్నిసార్లు వీళ్ళందరికీ, మా బృందం అందరికీ, చెల్లెళ్ళకి, అక్కలకి, అందరూ తీసుకుని వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, త్రూ ప్రాపర్ ఛానల్ కూడా వెళ్ళాము. శ్యామ్ లాంటి వాళ్ళు త్రూగా ఇప్పించాము ఎమ్మెల్యే గారికి లెటర్, మా లెటరు. అయినే చర్య లేదు. ఎమ్మెల్యే గారికి స్వయంగా కూడా వెళ్ళాము 3 సార్లు, దానికి చర్య లేదు. చివరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్కి లెటర్ ఇచ్చాము, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి లెటర్ రాశాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం పేరు అని పేరు కొడాల నాని గారికి కూడా లెటర్ పంపాము. ఇంకేమి చేయడం అండి, వీళ్ళు ఎంత బాధపడి. కరెంటు కోత, ఈ కరెంటు కోతలో ఈ బురద నుండి రాలేకపోతున్నారు ప్రజలు. ఎంత హింస పడుతున్నారు, నడిపొడ్డులు నియోజకవర్గ హెడ్ క్వార్టర్, పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయ్యుండి, ఎమ్మెల్యే గారు నివాసే అయ్యుండి, మాకు ఇటువంటి బాధ. జస్ట్ మార్కెట్ వెనకనే ఉంది, దూరం కూడా కాదు, స్టోన్ థ్రోయింగ్ ప్లేస్ దూరంలో ఉంది. ఇటువంటి దగ్గర ఇంత హింస పడుతున్నాము, ఎందరు లీడర్లు చెప్పినా కాలేదు. ఈ అమ్మగారికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేశారు మా పెద్దపిల్లలు అందరూ, అమ్మాయి ఏదో చూడని. ఆ రోజు ఈమె మాట్లాడారు, ఈమె పెద్ద ఆమె మాట్లాడి, అమ్మాయి ఏదో చూడని పెద్ద మనుషుల్ని, ఎవరు చర్య తీసుకోలేదు. కలెక్టర్ గారికి ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నాము చెప్పండి. మేము 2008 నుంచి ఉంటున్నాము, అయినా రోడ్లు ఇంతవరకు లేదు. 22 సంవత్సరాలు అయిపోయింది, ఇంతంత ఇబ్బంది కాదు. రోడ్లు లేవు, కాలువలు లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ పిల్లలు వర్షాకాలంలో స్కూల్కి వెళ్ళడానికి ఎంతంత ఇబ్బంది లేదు. అసలు నీరు కొండ నీళ్ళల్లో చూసి వండిపోవడము చేయడము, డ్రైనేజ్ ఇక్కడ స్మెల్ అయితే మరి అనకండి. జ్వరాలు జబ్బులతోని వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు రోడ్ అయినట్టు చూడండి, రోడ్డు డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా అయినట్టు. ఇంత మురికి కూపం నుండి బయటికి పెట్టి చాలా ఇంట్లో ఉన్నాం అంతా. మీ మీడియాలో దీనికి కొద్దిగా ఇంకా హైలైట్ చేస్తే
మేడం గారికి కొద్దిగానే